నాలుగో ఏడాది తొలి విడత వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను సీఎం జగన్మోహన్ రెడ్డి ఏలూరు జిల్లాలో ప్రారంభించారు. ఈ నెల చివరి వరకు రైతుల అకౌంట్లలో 5,500 రూపాయల నగదు జమ కానుంది. 50.10 లక్షల మంది రైతు భరోసా కింద సాయం అందనుంది. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ అన్నారు. మూడేళ్లలో రైతులకు 110,000 కోట్లు ఇచ్చామని తెలిపారు. క్రమం తప్పకుండా క్యాలెండర్ ప్రకారం రైతు భరోసా పంపిణీ చేశామన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసాగా ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు మూడు విడతల్లో ప్రతి ఏటా ప్రతి ఒక్క రైతు కుటుంబానికి కౌలు రైతులకు దేవాలయ భూములు సాగు చేసుకుంటున్న రైతన్నలకు ఆర్ఓఎఫ్ఆర్ సాగు చేసుకుంటా ఉన్న ఆ రైతన్నలకు ఆర్ఓఎఫ్ఆర్ భూములు సాగు చేసుకుంటా ఉన్న ఆ రైతన్నలకు అందరికీ కూడా వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తా ఉన్నాం. వరుసగా నాలుగో ఏడాది 3 సంవత్సరాలు పూర్తి చేశాం. నాలుగో ఏడాది మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా సొమ్మును ఈ గణపవరం వేదిక మీద నుంచి విడుదల చేస్తా ఉన్నాం. నాలుగో ఏడాదికి ఇవ్వాల్సిన మొదటి విడత కింద అంటే ఖరీఫ్ సీజన్ మొదలు కాకమునుపు మే నెలాఖరు లోపు 7,500 రూపాయలు, ఆ తర్వాత పంట కోతకు వచ్చినప్పుడు అక్టోబర్ మాసంలో మరో 4,000 రూపాయలు, ఆ తర్వాత సంక్రాంతికి పంట ఇంటికొచ్చే సమయానికి మరో 2,000 రూపాయల కింద 13,500 రూపాయలు ఏదైతే ఇస్తా ఉన్నామో రైతు భరోసా కింద, అందులో భాగంగా ఈ నాలుగవ ఏడాదికి ఇవ్వాల్సిన మొదటి విడత కింద 7,500 రూపాయల సొమ్ములో ఈ 7,500 రూపాయల సొమ్ములో 5,500 రూపాయలు ఈరోజు ఇక్కడ నుంచి ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి నేరుగా రైతన్నల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది. వైఎస్ఆర్ రైతు భరోసాగా ప్రతి సంవత్సరం 13,000 పరిహారం దక్కని ఒక్క రైతును కూడా చంద్రబాబు దత్తపుత్రుడు చూపించలేకపోయాడని పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ ధ్వజమెత్తాడు. పంట సీజన్ ముగిసేలోగా పరిహారం అందజేస్తున్నామని తెలిపారు. ఇక చంద్రబాబు హయాంలో దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. టీడీపీ అనుకూల మీడియాను ఎందుకు ప్రశ్నించలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం వైసీపీ సర్కార్ మధ్య తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్ చెప్పుకొచ్చారు. ఏ రైతన్న కూడా ఇబ్బంది పడకూడదని కౌలు రైతులకు సైతం సీసీఆర్సీ కింద నమోదు చేసుకుంటే ఆర్బీకే మీ గ్రామంలోనే ఉంది, మీ గ్రామంలోనే సీసీఆర్సీ కింద నమోదు చేసుకుంటే వాళ్లకు సైతం కూడా ఎవరైనా పొరపాటున ఆత్మహత్య చేసుకుంటే వారికి కూడా 7 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇంత గొప్పగా మనం ఇంత ట్రాన్స్పరెంట్ గా మనం చేస్తా ఉన్నాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడైన ఒక పెద్ద మనిషి రైతుల పరామర్శకని చెప్పి బయలుదేరాడు. ఆయన పరామర్శలో ఒక్కటంటే ఒక్క రైతును చూపించలేకపోయాడు. పట్టాదారు పాస్బుక్ ఉండి ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతన్నకు 7 లక్షల రూపాయలు దక్కని ఒక్క రైతును చూపించలేకపోయాడు ఈ పెద్ద మనిషి, ఈ దత్తపుత్రుడు. సీసీఆర్సీ కార్డు ఉన్న కౌలు రైతు, సీసీఆర్సీ కార్డు మీ ఆర్బీకేలోనే మీ గ్రామంలోనే అందుబాటులో ఉంది. ఆ సీసీఆర్సీ కార్డు ఉన్న కౌలు రైతు ఒక్కరంటే ఒక్కరిని చూపించలేకపోయాడు 7 లక్షల రూపాయల పరిహారం అందని వ్యక్తిని.